ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నిత్యమైన ప్రేమ అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మరొకసారి ఈ యొక్క సమయంలో ప్రార్థించుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి సిద్ధపడదాం. అందరం మన కళ్ళు మూసుకొని మనం తలలను వంచుకొని ప్రార్థించుకుందాం. మహోన్నతుడ పరిశుద్ధుడవైన దేవ, నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో నాయనా, మీరిచ్చిన ఈ యొక్క తరుణమును బట్టి, అవకాశమును బట్టి మరొకసారి మిమ్మల్ని కొనియాడుతున్నాం, స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ప్రభు నాయన, ఈరోజు మీరు మాతో మాట్లాడండి. మీ యొక్క వాక్యంలో ఉన్న ప్రభు లోతైన అనుభవాలను మాకు తెలియజేసి, మాకు ప్రభు జ్ఞానమును కలిగజేసి, ఆ విధంగా నడుచుకునే ప్రభు నాయన మనసును ప్రభా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభా నీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని, వారి జీవితాలను ప్రభా మీరు ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన అంశం ఏంటంటే, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. అవును, దేవుని వాక్యంలో మనం ఈ మాటను చూస్తాం. ప్రకటన గ్రంథము 3:11 ఈ మాట రాయబడి ఉంది. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. దేవుడు మాట్లాడుతున్న మాట ప్రకటన గ్రంథంలో రాయిస్తూ అంటున్నాడు, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. అసలు దేవుడు ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకని నీకు కలిగిన దానిని నువ్వు గట్టిగా పట్టుకోమని చెప్తున్నాడు? అయితే ఎప్పటి వరకు ఇది గట్టిగా పట్టుకొని ఉండాలి? ఒకసారి ఇంకో మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 2:25 అంటాడు, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునుడి. చూడండి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, మీకు కలిగి ఉన్న దానిని మీరు గట్టిగా పట్టుకునుడి. ఎప్పటి వరకు అంటే, నేను వచ్చే వరకు నువ్వు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోవాలి. ఎందుకని మనం కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోవాలంటే, దానిని మనము కోల్పోయే అవకాశం ఉంది. దానిని మన దగ్గర నుంచి సైతాను దొంగలించే అవకాశం ఉంది. దేవుడు మనకిచ్చిన దానిని మనం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. ఎప్పటి వరకు అంటే, ప్రభుని యేసు క్రీస్తు వచ్చేంత వరకు, ఈ శరీరాన్ని మనం విరిచేంత వరకు మనము కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోవాలని బైబిల్ మనకు సెలవిస్తూ ఉన్నది. ఈరోజు దేవుడు లోతైన మాటల ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. ప్రియసంగమా, మనకు తెలుసు, ఒక స్త్రీ దగ్గర 10 వెండి నాణెములు ఉండెను. అయితే ఒక నాణెము కనబడకుండా పోయినప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందంటే, అది దొరుకువంత వరకు వెతుకుతూనే ఉన్నదన్న మాటను మనము గమనిస్తూ ఉంటాం. అంటే ఆ స్త్రీ దగ్గర 10 వెండి నాణెములు ఉండే, అయితే ఒకటి ఏం చేసిందంటే పోగొట్టుకున్నది. అయితే పాలిస్తాను దేశంలో ఒక సాంప్రదాయం ఉన్నది. ఆ సాంప్రదాయం ఏంటంటే, ఎవరైనా ఒక స్త్రీతో వివాహం చేసుకోవాలి అన్నప్పుడు ఆ స్త్రీని ప్రధానంగా చేసుకున్నప్పుడు, ఆ స్త్రీని భార్యగా చేసుకోబోతున్నప్పుడు వారు ఏం చేస్తారంటే, వారు ఆ స్త్రీకి 10 వెండి నాణెములు నొసనుకు కట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే ఏం జరుగుద్దంటే, ఈ 10 వెండి నాణెములు వివాహము జరిగేంత వరకు ఆ స్త్రీ ఆ 10 నాణెములను చాలా జాగ్రత్తగా కాపాడుకొని ఉంచుకోవాలి. ఒక నాణెమైనా అందు నుంచి పోయిన ఎడల ఆ స్త్రీతో వివాహము జరగదు. అతనే కాదు, కానీ ఇంకా ఎవ్వరు కూడా ఆ స్త్రీతో వివాహము చేసుకోకూడదు. అందుకనే ఆ వెళ్ళిపోయిన ఆ యొక్క నాణెము కనబడకుండా పోయినప్పుడు, దొరికేంత వరకు, ఆ నాణెము దొరికిందంత వరకు ఆమె వెతుకుతూనే ఉందంట. అయితే ఎప్పుడైతే ఆ నాణెము దొరికిందో, సంతోషంతో పొంగి పొరలి అందరికీ చెప్పిందంట, ఇదిగో నేను పోగొట్టుకున్నాను కానీ అది నాకు మళ్ళీ దొరికింది. ప్రియ సంగమా, ఒకవేళ ఆ స్త్రీ గనుక ఆ పోగొట్టుకున్న నాణెము దొరకకపోయి ఉంటే ఏమైపోయేది? ఆ స్త్రీకి వివాహం జరగకపోయేది. ఎందుకంటే ఆ ఇచ్చిన వెండి నాణెములు ఒకలాంటి ముద్ర ఉంటుంది. ఏ పురుషుడైతే ఇచ్చాడో వివాహం వరకు దానిని జాగ్రత్తగా తను కాపాడుకోవాలి. ఒకవేళ పోగొట్టుకుంటే ఆమె నిర్లక్ష్యపరురాలు అన్నట్టుగా కనబడుతుంది, ఆమెకు బాధ్యత లేదు అన్నట్టుగా కనబడుతుంది. అందుకనే ఆ పురుషుడే కాకుండా ఏ పురుషుడు కూడా ఆ స్త్రీతో వివాహము చేసుకోకూడదు. ప్రియసంగమా, నీకు కలిగిన దానిని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. నీకు కలిగి ఉన్న ఆత్మ సంబంధమైన ఏదైనా నువ్వు పోగొట్టుకునే ప్రమాదం నీకున్నది. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ చేతిలో నుండి అవి జారిపోయే ప్రమాదం ఉంది. అందుకనే నీకు కలిగిన దానిని ఆయన వచ్చే వరకు జాగ్రత్తగా పట్టుకొని ఉండాలి. 10 వెండి నాణెలు దేవుడు నీకు ఇచ్చాడా, వాటిని నువ్వు జాగ్రత్తగా పట్టుకోవాలి. 10 ఆజ్ఞలను దేవుడు అనుసరించడానికి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావా, వాటిని నువ్వు ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. ఒక సొత్తువ కలిగిన సంఘాన్ని
ఒక మంచి అభిషేకం కలిగిన సంఘాన్ని నువ్వు కలిగి ఉన్నావా? అయితే సైతాను అందులో నుంచి నిన్ను పెళ్ళగించడానికి, నిన్ను అందులో నుంచి బయటికి తీసుకువెళ్ళడానికి, ఆ సంఘము నుండి నిన్ను వేరుపరచడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తాడు. అయితే నువ్వు ఆ కలిగి ఉన్న సత్తువ కలిగిన సంఘాన్ని, ఆ అభిషేకం కలిగిన సంఘాన్ని, ఏ సంఘమేత నిన్ను బలపరుస్తూ స్థిరపరుస్తూ నడిపిస్తుందో, నీకు తోడుగా నిలబడుతుందో, ఆ నిలబడిన సంఘాన్ని నువ్వు వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకొని ఉండాలి. హల్లెలూయా. ఒక మంచి దైవజనుడు దేవుడు నీకు ఇచ్చాడా? ఒక మంచి కాపరి దేవుడు నీకు ఇచ్చాడా? ఆ దైవజనుడిని గట్టిగా పట్టుకొని ఉండాలి. నువ్వు ఆ కాపరిని పోగొట్టుకోకూడదు. అవును, కాపరిని కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. బైబిల్ సెలవిస్తుంది, సౌలుకి కాపరిలాగా ఉన్నాడు, ఒక ప్రవక్తగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే సమూయేలు మాటను సౌలు వినలేదో, సౌలు తన కాపరిని కూడా పోగొట్టుకున్నాడు, ప్రవక్తను కూడా పోగొట్టుకున్నట్టుగా బైబిల్ మనకు సెలవిస్తా ఉన్నది. అయితే దైవజనుని పోగొట్టుకున్న వారు ఎవరైనా ఉన్నారంటే సౌలు పోగొట్టుకున్నాడు. బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే, దాను మొదలుకొని బెర్షబా వరకు అతని వంటి ప్రవక్త ఇంకొకడు లేడు అని బైబిల్ సెలవిస్తా. అంటే దానును మొదలుకొని బెర్షబా వరకు అలాంటి ప్రవక్త ఎవరు లేరంట. కానీ అలాంటి ప్రవక్తను సౌలు పోగొట్టుకున్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఆ ప్రవక్త చెప్పినట్టుగా ఆయన వినలేదు, ప్రవక్త చెప్పినట్టుగా నడుచుకోలేదు. దైవ సేవకుడు ఎట్లాగైతే చెప్పాడో ఆ విధంగా బ్రతకాలనే విషయాన్ని ఈ వ్యక్తి ఏమైపోయాడు, రాజు అయిపోయిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత తన చిత్తాన్ని నెరవేర్చడం మొదలుపెట్టాడు. అయితే దైవ సేవకుని పోగొట్టుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే సౌలు దైవజనుణ్ణి పోగొట్టుకున్నాడో, యెహోవా సౌలుతో మాట్లాడడం మానేశాడని బైబిల్ సెలవిస్తుంది. యెహోవా సౌలుతో మాట్లాడలేదు, స్వప్నం ద్వారా మాట్లాడలేదు, వేరే ప్రవక్త ద్వారా మాట్లాడలేదు, ఉరుముల ద్వారా ఎక్కడ కూడా సౌలుతో దేవుడు మాట్లాడలేదని బైబిల్ సెలవిస్తుంది. అయితే సౌలు జీవితం ఏమైపోయిందంటే, ఎప్పుడైతే దైవ సేవకుడిని పోగొట్టుకున్నాడో అంధకారంలోకి వెళ్ళిపోయాడు, సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు, రాజ్యం పోగొట్టుకున్నాడు, కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. అందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆ గిల్బోవ పర్వతం మీద అందరూ కూడా హతమార్చబడ్డారు అనే విషయాన్ని మేము బైబిల్లో చూస్తున్నాం. ప్రియసంగమ్మ తన జీవితం అంతా దేవుణ్ణి స్వరము దొరకక టెన్షన్తో ఒక రకమైన ఇబ్బందికరమైన జీవితంతో అతను పరిగెత్తుకుంటూ ఉన్నాడు. అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు, దేవుని చిత్తం నెరవేరుతుందా, నేను యుద్ధానికి ఎత్తే గెలుస్తానా అనే టెన్షన్తోనే అతని జీవితం గడిచిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియసంగమా, మంచి దైవ సేవను కలిగి ఉన్నావా? ఆ దైవ సేవని నువ్వు పోగొట్టుకోకు. మంచి ఒక సత్వ కలిగిన సంఘాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఆ సంఘాన్ని నువ్వు పోగొట్టుకోకు. సంఘంలో మంచి స్థానం నువ్వు కలిగి ఉన్నావా? ఒక పరిచారకురాలుగా, ఒక ప్రార్థన పరురాలుగా నువ్వు కలిగి ఉన్నావా? ఒక మంచి హాస్పిటాలిటీ చేసే నువ్వు ఒక స్త్రీగా కలిగి ఉన్నావా? అయితే ఆ స్థానాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని ఉండు. ఎప్పటి వరకంటే యేసు క్రీస్తు వచ్చేంత వరకు దానిని నువ్వు పట్టుకొని ఉండాలనే విషయాన్ని మనం ఇక్కడ చదువుకుంటున్నాం. అందుకని అంటున్నాడు, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుము అనే విషయాన్ని మనము చూస్తున్నాం. ప్రియసంగమా, సైతాను మన దగ్గర నుంచి లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. సైతాను మన దగ్గర నుంచి వాడు తీసేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకని ప్రియసంగమా, నువ్వు దైవ సేవకుని కలిగి ఉంటే దైవ సేవకుని గట్టిగా పట్టుకొని ఉండు. దైవ సేవకుని చూసి, అతని కుటుంబాన్ని చూసి నువ్వు నీ జీవితంలో నువ్వు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. దైవ సేవకుడు సౌలు ఏం చేశాడంటే, సమూయేలు జీవితాన్ని చూశాడు, మంచి ప్రవక్త. కానీ సమూయేలు బిడ్డలు మాత్రం దేవునికి లోబడిన వారుగా లేరు. అయితే అయి ఉండొచ్చు వారు ఆ విధంగా ఆ దేవునికి అవిధేయత చూపుకుంటూ వాళ్ళు బ్రతుకుతున్నారని మనము దైవ సేవకుని గురించి మన నిందలుగా మనం మాట్లాడకూడదు. అందుకనే దైవ సేవకుడి కుటుంబాలను చూసి, కుటుంబంలో కొన్ని పరిస్థితులను చూసి నువ్వు దైవ సేవకుని వదిలిపెట్టి వెళ్ళకూడదు. అయితే ప్రియసంగమా, నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని నువ్వు ఏం చేయాలంటే గట్టిగా పట్టుకో. నీ కొరకు ప్రార్థించే మంచి దైవ సేవకుడు ఉన్నాడా? గట్టిగా పట్టుకో. నీకు ప్రార్థించే మంచి కుటుంబ సభ్యులు ఉన్నారా? గట్టిగా పట్టుకో. నీకు నమ్మకం కలిగిన వాళ్ళు నీకు తోడుగా ఉన్నారా? గట్టిగా పట్టుకొని ఉండి వారిని నువ్వు విడిచిపెట్టకూడదు, వారిని వదిలి వెళ్ళి పోకూడదు. హల్లెలూయా. ప్రియసంగమా, బర్నబా బైబిల్ చెప్తుంది, బర్నబా ఆస్తులను లెక్క చేయకుండా దేవుని యొక్క పరిచర్య కోసము అపొస్తల పాదాల దగ్గర తీసుకొచ్చి అన్నీ ఖర్చు పెట్టాడు. అయితే అతనికి దాతృత్వం కలిగిన హృదయం దేవుడిచ్చాడు. కొంతమంది సంఘంలో ఉంటారు, దాతృత్వం కలిగిన వారుగా ఉంటారు. అయితే ఆ హృదయం దేవుడు నీకు ఇచ్చాడా? దాన్ని నువ్వు కలిగి ఉండు, దాన్ని నువ్వు పట్టుకొనే ఉండు. ఎవరో చెప్పారని నువ్వు దేవునికి ఇవ్వడం నువ్వు మానేయకూడదు. దేవుడు నీకు ఇచ్చిన స్థానము, దేవుడు నీకు దాతృత్వంగా ఇవ్వడానికి దేవుడు నిన్ను నిలబెట్టాడేమో, అయితే నువ్వు ఆ స్థానాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి. అందులోనే దేవుడు నీకు దీవెనలు కలిగిస్తాడు. కొంతమంది కేవలం ప్రార్థన పరులు, కేవలం ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన కలిగిన ఆత్మను అనుభవాన్ని కలిగి ఉన్నావా? అయితే నువ్వు ప్రార్థననే నువ్వు చేస్తూ ఉండు, ఆ జీవితంలో నువ్వు కొనసాగుతూ ఉండు.
నీకు పరిచర్య చేసే నీకు అనుభవము లేదా పరిచర్య చేసే స్థానము దేవుడు నీకు సంఘములో కల్పించాడా? అయితే అదే పనిలో నువ్వు ముందుకు కొనసాగుతూ వెళ్ళిపో. అయితే దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. మంచి ఆరాధికుడువా, అదే ఆరాధన ఆత్మను పట్టుకుని నువ్వు ముందుకు వెళ్తా ఉండు. మంచి పాట పాడగలవా, అయితే ఆ యొక్క దాంట్లో నువ్వు నమ్మకంగా నిలిచి నువ్వు ముందుకు వెళ్ళాలి. అదే మనము కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునే మనము ఉండాలి. ఎప్పటి వరకు అంటే యేసు క్రీస్తు వచ్చేంత వరకు మనం కలిగిన దానిని గట్టిగా పట్టుకొని ఉండాలి. హల్లెలూయా. ఇద్దరు వ్యక్తులను ఈరోజు నేను బైబిల్లో మీ ముందుకు తీసుకొస్తున్నాను. వీరికి కలిగి ఉన్న దానిని వీరు ఎలా పట్టుకున్నారు, ఎలా దేవునికి సంతోషకరమైన జీవితాన్ని వీరు జీవించారన్న విషయాన్ని ఒక ఇద్దరు వ్యక్తులను మీ ముందుకు తీసుకొని ఈరోజు ఈ యొక్క సందేశాన్ని లో మనం కొన్ని మాటలను నేర్చుకుందాం. మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే బైబిల్లో మనం చూస్తాము, ఇతను నాబోదు. ఈ నాబోదుకు కలిగిన దానిని ఆయన గట్టిగా పట్టుకున్నాడని బైబిల్ మనకు సెలవిస్తుంది. ఒకసారి ఆ మాట చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 21:1 నుండి నేను మీ కొరకు చదువుతున్నాను. ఈ సంగతులైన తర్వాత ఇజ్రాయేలులో షమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోదునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోదును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరమునకు ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోట కిమ్మని దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయవిక్రమమును అడిగాను. అందుకు నాబోదు, నా పిత్రార్జీతమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రము వల్లపడదని చెప్పగా. ప్రే సంగమా, నాబోదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను ఒక సాధారణమైన వ్యక్తి. అక్కడ రాజు ఉన్నాడు, అహాబు రాజు ఉన్నాడు. బైబిల్ చెప్తుంది అహాబు రాజు నగరానికి ఆనుకొని ఈ నాబోదుకి ఒక ద్రాక్ష తోట ఉన్నది. రాజు నగరానికి ఆనుకొని ఈ నాబోదుకి ద్రాక్ష తోట ఉన్నది. అయితే ఈ రాజు ఏం చేశాడంటే అసాధారణమైన వ్యక్తి అయినా ఈ యొక్క నాబోదును పిలిపించి ఏమన్నాడంటే, అక్కడ చూస్తున్నాము, నాబోదుని పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరమునకు ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోట కిమ్మని దానిని ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదము అన్నాడు. రాజు ఏమొక ఒక ఆఫర్ పెట్టాడు, నా నగరానికి ఆనుకొని నీ ద్రాక్ష తోట ఉన్నది గనుక నాబోదు నువ్వేం చేయంటే ఆ నీ ద్రాక్ష తోటను నాకు ఇచ్చేయి, నేను దానికంటే బదులుగా నీకు ఇంకొక ద్రాక్ష తోట మంచిది నీకు ఇస్తాను అని అతనితో చెప్పాను. ఇంకొక మాట అంటున్నాడు ఏంటంటే, లేదా అది నాకు కూర తోట కిమ్మనన్నాను, లేదా నువ్వు అనుకూలమైన ఎడల అది క్రయమున కిమ్మని అడిగాను. రెండు ఆప్షన్లు పెట్టాడు. ఒకటి, నీ ద్రాక్ష తోట నాకు ఇస్తే నీకు నేను వేరే ద్రాక్ష తోటని ఇస్తాను. రెండవది, లేదా అది ఎంత కమ్ముతావో చెప్పు, అంత ధనమును నేను నీకు ఇస్తాను అని రాజు ఆఫర్ ఇచ్చాడు. అయితే నాబోదు ఏమన్నాడు అక్కడ 3వ వచనంలో చదువుతున్నాను, నా పితరార్జీతము నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రము వల్లపడదని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ప్రే సంగమా, ఒక రాజు అతనికి ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు. ఏమని ఆఫరు? నీకు వేరే ద్రాక్ష తోట ఇస్తాను, లేదా నువ్వు ఎంత కమ్ముతావు చెప్పు, అంత డబ్బు నీకు ఇస్తాను అని అన్నాడు. అయితే ఈ వ్యక్తి అమ్మేయచ్చు కదా. ఎవరిది తలపడుతున్నాడు ఇతను? రాజుతో. రాజు కావాలంటే బలవంతంగా లాక్కోగలడు, రాజు కావాలంటే ఇతన్ని చంపించేనా అది సొంతం చేసుకోగలడు, ఏదైనా చేయగలడు రాజు. కానీ రాజును ఎదిరించి మాట్లాడుతూ ఏమంటున్నానంటే, నా పిత్రార్జీతము నీకు ఇచ్చుట నాకు ఎంత మాత్రము వల్లపడని తెగించి రాజుతో చెప్పాడు. ఈ రాజుగారికి ఇచ్చుట ఎందుకు వల్లపడదన్నాడు? అసలు ఈ దేవుని ఈ యొక్క తోటకు బదులుగా ఇంకో తోట ఇస్తా అన్నాడు కదా, ఈ తోటకు బదులుగా డబ్బు ఇస్తానన్నాడు కదా, మరి ఎందుకని ఈ యొక్క రాజు అడిగినప్పుడు ఆ తోట ఇవ్వడానికి వల్లపడదన్నాడంటే, అక్కడ ఒక మాట అంటున్నాడు, నా పిత్రార్జీతమునకు నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రము వల్లపడది అని అన్నమాట మనం అక్కడ చూస్తున్నాం. అంటే దేవుని ఉపదేశములు దాటి వెళ్ళడము ఈ యొక్క నాబోదుకు ఇష్టం లేదు. దేవుని ఉపదేశములను మీరుట ఈ నాబోదుకు ఇష్టం లేనట్టుగా మనం చూస్తున్నాం. ఏంటిది దేవుని ఉపదేశము? ఏం చెప్పాడు అసలు దేవుడు? ఎందుకని దేవుడు ఏ మాట ద్వారా ఇతను కట్టుబడి ఉన్నాడు? ఎందుకని నాబోదు అమ్మడానికి కానీ లేదా వేరే తోట తీసుకొని ఈ తోటని ఇద్దామని ఎందుకు ఒప్పుకోవడం లేదంటే, పితరార్జీతము నీకు ఇచ్చుట వల్ల పడదన్నాడు. ఎందుకునంటే ఈ సంఖ్యాకాండం 36:7 మనకు ఈ ఒక ఆన్సర్ మనకు కనబడుతుంది. సంఖ్యాకాండం 36:7 ఉంటుంది, ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరే
ఒక గోత్రంలోనికి పోకూడదు. ఇశ్రాయేలీయులకు ప్రతివాడును తన తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హద్దుకొని ఉండవలెను. పితరులకు ఏదైతే ఇవ్వబడిందో ఆ యొక్క ఇవ్వబడిన దాన్ని ఏం చేసి ఉండాల హద్దుకొని ఉండవలెను అనే విషయాన్ని దేవుడు ఉపదేశించాడు. దేవుడు ఏదైతే తన పితరులకు ఇచ్చాడో దాన్ని హద్దుకొని ఉండాలి, అది నీకు స్వాస్థ్యమై ఉన్నది అనే విషయాన్ని దేవుడు మాట్లాడాడు. కాబట్టి పితృల పితరార్జితము, నా పితృల నుండి వచ్చిన ఈ ఆస్తి, ఈ పితృల నుండి వచ్చిన ఈ యొక్క తోట నేను ఇవ్వను అని గట్టిగా నిక్కచ్చిగా రాజుతో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్పాడంటే దేవుడు చెప్పిన మాట దాన్ని నువ్వు హద్దుకొని ఉండాలి, నీ కలిగిన దానిని నువ్వు పట్టుకొని ఉండాలి, దాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు అనే మాటను సంఖ్యాకాండంలో దేవుడు చెప్పాడు. కనుక దేవుని మాటలను మీరి నాబోదు వెళ్ళడము ఇష్టపడలేదు, దేవుని యొక్క ఉపదేశాలు మీరి కార్యాలు చేయడము నాబోదుకి ఇష్టం లేదు. దేవుని వాక్యాన్ని ఎరిగిన వాడు కాబట్టి ధర్మశాస్త్రమును పితరుల నుండి గుర్తించి పితరుల ద్వారా వచ్చిన దాన్ని కాపాడుకొని హద్దుకొని ఉండాలని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి అందుకే నేను నిక్కచ్చిగా చెప్పిన మాట ఏంటంటే నేను నీకు ఇది ఇవ్వలేను అనే మాటను చెబుతూ ఉన్నాడు. ప్రియసంగమ ఇక్కడ మనం చూస్తున్నాం హద్దుకొని ఉండాలి, అందుకనే తన ద్రాక్ష తోటను హద్దుకొని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే మనం ఈ మాట చదువుతున్నాము, నీకు కలిగి ఉన్న దానిని నువ్వు గట్టిగా పట్టుకో. ఎప్పటి వరకు అంటే క్రీస్తు వచ్చేంత వరకు, యేసుక్రీస్తు వారు రెండో రాకడలు వచ్చేంత వరకు, నీ దేహాన్ని నువ్వు విడిచేంత వరకు నువ్వు దాన్ని గట్టిగా పట్టుకో. ఇతను హద్దుకొని ఉన్నాడు దానిని. ఇక్కడ ఒక మాట చూద్దాం, ఆ ద్రాక్ష తోట ఎక్కడ, ఈ ద్రాక్ష తోట ఎక్కడిదంటే పితరుల నుండి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయుడైన నాబోదు పితరుల నుండి వచ్చిన ఆస్తిని అమ్ముకోవడానికి ఇష్టపడలేదు, కానీ దాన్ని హద్దుకొని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట అన్నాడు, ఏమన్నాడంటే రాజు, ఒకటి దీనికి బదులుగా వేరే తోట ఇస్తాను, లేదా దాన్ని నాకు ఇచ్చేస్తే నేను నీకు డబ్బు ఇస్తానని కూడా అన్నాడు. దాన్ని కూడా ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? లేవియకాండం 25:23 అంటాడు, భూమిని శాశ్వత విక్రము చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశీలు. చూడండి, నాబోదు దేవుని వాక్యాన్ని చాలా మంచిగా ఎరిగినవాడు. దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే నీకు ఇచ్చిన భూమిని నువ్వు దానిని హద్దుకొని ఉండాలి, దాన్ని నువ్వు ఏం చేయకూడదు, శాశ్వత విక్రము చేయకూడదు, ఆ భూమి నాదే. అంటే దేవుడు ఏమన్నాడంటే ఏదైతే పితరుల ద్వారా వచ్చిన భూమి ఉందో అది నాదై ఉన్నది, దాన్ని నువ్వు ఏం చేయకూడదు, దాన్ని నువ్వు అమ్మకూడదు. అందుకనే వాక్యం ఎరిగిన ఈ వ్యక్తి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదని, దేవుడు చెప్పిన దానిని, దేవుడు ఇచ్చిన దానిని హద్దుకొని ఉండాలి అనే విషయాన్ని ఎరిగి అతను జవాబిస్తున్నాడు. నాబోదుతో అంటున్నాడు, నీ ఈ భూమి అమ్మడము లేదా ఈ పితరుల నా పిత్రార్జితం నీకు ఇచ్చుట నాకు వల్లపడదు అనే విషయాన్ని అన్నట్టుగా మనం చూస్తున్నాం. రాజు, నాబోదుని ఈ భూమి అమ్మమంటావా మరిలే అన్నట్టుగా మనం చూస్తున్నాము, కానీ నాబోదు అమ్మడానికి ఇష్టపడలేదు. ఇంకొక మాట ఇక్కడ గమనించాలి, అసలు నాబోదు కలిగి ఉన్నది ఏంటి ఇక్కడ ఏంటంటే ద్రాక్ష తోట కలిగి ఉన్నాడు. ఈ ద్రాక్ష తోట దేనికి సూచనగా ఉన్నదంటే, ఈ ద్రాక్ష తోట ఏమి చూపిస్తుందంటే దేవునికి మనుషులను సంతోషపెట్టే తైలమునిస్తుంది ద్రాక్ష తోట. అంటే ఇతని దగ్గర ఉన్న అనుభవం ఏంటంటే దేవుని సంతోషపరిచే అలాగే మనుషులను సంతోషపరిచే ఒక తైలం ఇతని దగ్గర ఉన్నది. అంటే ఇతని యొక్క జీవితము ద్వారా దేవుని సంతోష పెడుతున్నాడు, ఇతని కార్యాల ద్వారా మనుషులను కూడా సంతోషపెట్టే జీవితాన్ని కలిగి ఉన్నాడు నాబోదు. అందుకనే నాకు దేవుడు ఏదైతే గిఫ్ట్ ఇచ్చాడో, దేవుణ్ణి సంతోషపరిచే ఏదైతే గిఫ్ట్ నాకు దేవుడు ఇచ్చాడో, మనుషులను సంతోషపరిచే దేవుడు గిఫ్ట్ ఏదైతే ఇచ్చాడో అది నేను నీకు ఇవ్వడం వల్లపడదన్నది స్పష్టంగా నాబోదు చెబుతున్నట్టుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. నాబోదుకి ఉన్న అనుభవం దేవుణ్ణి సంతోషపెట్టే అనుభవం కలిగి ఉన్నాడు, ఇటు మనుషులను సంతోషపెట్టే అనుభవం కలిగి ఉన్నాడు. దీనిని సైతాను గాడికి లేదా దొంగలించడానికి, లాగేసుకోవడానికి, ఇవ్వడానికి మాత్రము అతను ఇష్టపడినట్టుగా మనము చూస్తున్నాం. ప్రియసంగమా, దేవుడు నీ సంతోషపెట్టే చాలా లక్షణాలు నీ దగ్గర ఉండి ఉండొచ్చు. నీవు కన్నీరు విరిచి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు సంతోషపడుతున్నాడేమో, ఆ అనుభవం నువ్వు కలిగి ఉన్నావేమో, నువ్వు మనస్ఫూర్తిగా ఆరాధించినప్పుడు దేవుడు సంతోషపడతాడేమో, ఆ అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావేమో, దేవుడు నీ ధారాళంగా ఇస్తున్న ఒక మంచి ఒక దాతృత్వం కలిగిన హృదయం నువ్వు కలిగి ఉన్నావు, దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడేమో, దాన్ని నువ్వు కలిగి ఉన్నావేమో. నువ్వు చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు నీ పాప
పాపాలను నువ్వు ఒప్పుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపపడి నువ్వు క్షమాపణ కోరుకుంటావు ప్రభువా పరిశుద్ధుడిగా ఉండాలనుకుంటున్నావు తప్పుపోతున్నాను ప్రభువా అనుకొని దేవుని ముందు నువ్వు చిన్న పిల్లలలాగా నువ్వు మొరపెట్టుకుంటున్నావు దేవుడు దానిని కూడా చూసి సంతోషపడుతూ ఉంటాడు ప్రియ సంగమా దేవుని సంతోషపెట్టే గుణాలు నాబోదు దగ్గర ఉన్నాయి దేవుని సంతోషపెట్టే గుణాలు నీ దగ్గర కూడా ఉన్నాయేమో అయితే నాబోదు ఎలాగైతే దాన్ని హద్దుకొని ఉన్నాడో నువ్వు కూడా ఏం చేయాలంటే దాన్ని హద్దుకొని ఉండాలి దాన్ని వదిలిపెట్టకూడదు అందుకని అంటున్నాడు నువ్వు కలిగి ఉన్న దానిని నువ్వు గట్టిగా పట్టుకో దాన్ని నువ్వు పోగొట్టుకోకు నేను వచ్చేంత వరకు దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో హల్లెలూయా నీలో దేవుని సంతోషపెట్టే ఏ అనుభవాలు ఉన్నాయో వాటన్నిటి యొద్ద నుండి నువ్వు పోకూడదు వాటి నుంచి నువ్వు జారిపోకూడదు అవి సైతానుగాడు లాక్కెళ్ళాలని దొంగలించాలని ఎంతగానో ప్లాన్ చేస్తుంటాడు అయితే నిన్ను నువ్వు ఏం చేసుకోవాలంటే నువ్వు కాపాడుకోవాలి హల్లెలూయా ఇక్కడ అంటున్నాడు ఇదిగో నీవు నాకు అది ఇచ్చేస్తే నేను నీకు ఇది ఇచ్చేస్తాను అంటున్నాడు రాజు అట్లాగే పాత నిబంధనలు కూడా మనం చూస్తాము నీ ప్రతిష్ట నాకు ఇచ్చేస్తే నీ ద్రాక్ష తోట నాకు ఇచ్చేస్తే నేను నీకు డబ్బు ఇస్తాను అనే విషయాన్ని రాజు నాబోదుతో మాట్లాడుతూ ఉన్నాడు అలాగే చాలాసార్లు మన జీవితంలో కూడా అంటాడు ఏమంటాడంటే ఇదిగో నీ ప్రతిష్టను నాకు ఇచ్చేస్తావా నీ పరిశుద్ధతను నాకు ఇచ్చేస్తావా నీకు మంచి ఎంజాయ్మెంట్ జీవితాన్ని నీకు ఇచ్చేస్తాను దేవుని భక్తి కలిగిన జీవితాన్ని ఏం బ్రతుకుతావులే నువ్వు బయట పని చేయి నీకు మంచి ఉద్యోగం ఇస్తాను నీకు మంచి ప్రమోషన్ ఇస్తాను అనే మన దగ్గర ఉన్నదానిని వాడు లాక్కొని వాడి దగ్గర ఉన్నదాన్ని మనకి ఇవ్వడానికి ఆశపడుతూ ఉంటాడు హల్లెలూయా నీ ఉపవాస జీవితము నాకు ఇచ్చే మంచి బలం నీకు ఇస్తానని మాట్లాడతాడు అట్లాగే అంటాడు ఏసావు దగ్గరికి వచ్చి అన్నాడు జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేస్తే నేను నీకు ఏమిస్తాను చిక్కుడుగాయ కూర ఇస్తాను అక్కడ కూర ఇచ్చాడు ఇక్కడ జ్యేష్ఠత్వాన్ని లాగేసుకున్నాడు యూదా ఇస్కరియోతు దగ్గరికి వచ్చినప్పుడు మనం చూస్తున్నాము అక్కడ అపోస్తలత్వాన్ని సైతానికి ఇచ్చేశాడు యూదా ఇస్కరియోతు దానికి బదులుగా వెండి నాణాలను తీసుకున్నాడు సౌలు రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజరికాన్ని సైతానికి ఇచ్చేశాడు రాజు దానికి బదులుగా ఏం తీసుకున్నాడంటే ఆ యొక్క జంతువులను డబ్బును సంపాదించుకున్నాడు ఏదో ఒకటి ఇచ్చి ఆ దుష్టుడు మన దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాడు హల్లెలూయా ప్రేసంగమా మనల్ని మనము జాగ్రత్త పరచుకోవాలి నీ దగ్గర ఉన్నదానిని సైతానుగాడు లాక్కోవాలని ప్రయత్నిస్తాడు నీ దగ్గర ఉన్నదాన్ని వాడు సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు నీ ప్రతిష్టను నీ భక్తిని నీ ప్రార్థనా జీవితాన్ని నీ ఉపవాస జీవితాన్ని నీ యొక్క ఒక సమర్పణ కలిగిన జీవితాన్ని ఏదో ఒక దాన్ని నీకు ఇచ్చి దాన్ని తీసుకోవాలని వాడు ప్రయత్నిస్తాడు సైతానుగాడు అట్టగే చేశాడు సౌలు దగ్గరికి ఏం చేశాడంటే ఆ యొక్క గొర్రెలను ఆవులను వెండి బంగారాన్ని ఇచ్చి రాజరికాన్ని తీసేసుకున్నాడు యూదా ఇస్కరియోతుకి ఆ యొక్క వెండి నాణములు ఇచ్చి అపోస్తలత్వాన్ని తీసేసుకున్నాడు మనం చూస్తున్నాము ఏసావు దగ్గర చిక్కుడుగాయ కూరిచ్చేసి జ్యేష్ఠత్వాన్ని లాగేసుకున్నాడు ఏదో ఒకటి ఇచ్చి మన దగ్గర నుంచి వాడు లాగేసుకోవడానికి ప్రయత్నిస్తాడు అందుకనే నాబోదు వలె నీకు ఇవ్వబడిన దానిని నువ్వు కలిగిన దానిని నీ ప్రార్థన జీవితాన్ని ఆ ద్రాక్ష తోటను ఆ ప్రతిష్టను ఆ పరిశుద్ధతను ఆ భక్తిని ఆ ప్రార్థనని ఆ ఆరాధనని ఆ సేవకుడికి చేసే పరిచర్యను ఆ దాతృత్వ అనుభవాన్ని ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో దాన్ని గట్టిగా పట్టుకో దాన్ని యేసుక్రీస్తు వచ్చేంత వరకు దాన్ని విడిచిపెట్టకూడదు హల్లెలూయా నాబోదు విడిచిపెట్టలేదు బైబిల్ చెప్తుంది అయితే ఈ నాబోదు ఈ రాజు ఏం చేశాడంటే నాబోదును చంపించి ద్రాక్ష తోటను తనది చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాం అయితే తర్వాత ప్రవక్త వచ్చి ఆ వ్యక్తిని అంటున్నాడు ఆ ప్రవక్త వచ్చి అతనితో మాట్లాడి అతనితో అంటాడు ఏమని అంటాడంటే చనిపోవడానికి సిద్ధపడ్డాడు నాబోదు చంపించేసేసాడు రాజు చంపించేశాడు అతన్ని అయితే చంపించి అబద్ధ సాక్షుల ద్వారా చెప్పించి రాజును దూషించడానికి చెప్పించి చంపించేసేసాడు అయినా కూడా అతను చావడానికి ఇష్టపడ్డాడు కానీ అతని ద్రాక్ష తోటని ఇవ్వడానికి ఇష్టపడలా ప్రసంగమా సైతానుగాడు నిన్ను హింసిస్తాడు పరిశుద్ధతను కోల్పోవాలని యేసుక్రీస్తును విడిచిపెట్టాలని ప్రార్థన జీవితాన్ని కోల్పోవాలని అయితే నువ్వు ప్రాణము పోయేంత వరకు నమ్మకంగా ఉండడానికి నువ్వు సిద్ధపడాలి నీ దగ్గర కలిగి ఉన్న దానిని నువ్వు వదిలి పెట్టకూడదు హల్లెలూయా అందుకనే 2 తిమోతి రాసిన పత్రిక 3:12 అంటారు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతికను ఉద్దేశించిన వారందరూ హింసను పొందుకుంటారు నిన్ను హింసిస్తాడు నేను ఇబ్బంది పెడతాడు నేను అనారోగ్య పాలు చేస్తాడు యేసు ప్రభు దేవుడు నీకు ఏం చేశాడనే విషయాన్ని నీకు ఎత్తి చూపిస్తాడు నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు నీకు ఏమైనా హెల్ప్ చేస్తాడు నిలుచుడు ఏం చేయలేదు అందుకనే నువ్వు దేవుని వదిలిపెట్టేశానట్టు మాటలు మాట్లాడతాడు అందుకనే ప్రియసంగమా క్రీస్తు యందు సద్భక్తితో కలిగిన వారందరూ కూడా బ్రతికినందు ఉద్దేశించిన వారందరూ కూడా హింసింపబడతారనే విషయాన్ని మనము చూస్తున్నాం అందుకనే మత్తయి సువార్త 5:10 అంటే నీతి నిమిత్తం హింసించబడిన వారందరూ ధన్యులు పరలోక రాజ్యము వారిది అనే విషయాన్ని మనం చూస్తున్నాం రెండవ వ్యక్తి గురించి నేను మాట్లాడి ముగిస్తాను గిద్యోను గురించి మనం మాట్లాడతాం న్యాయాధిపతుల గ్రంథం 6:2 అంటాడు మిద్యానుల చెయ్యి ఇస్రాయిల్ మీద హెచ్చించినప్పుడు హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి ఇక్కడ ఏం జరిగిందంటే
కొండలలోకి వెళ్ళిపోయి వీళ్ళు వారి దుర్గములను సిద్ధపరచుకున్నారు. ఎప్పుడు ఎప్పుడైతే మిద్యానులు ఎదురొచ్చారు. అయితే 11వ వచనం అంటాడు, యెహోవా దూత వచ్చి అబియెజ్రుయుడైన యోవాషును కలిగిన ఒఫ్రోలులోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులను మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమను దుల్లగొట్టుకుంటున్నాడు. అందరు గుహల్లోకి పారిపోయారైతే ఈ గిద్యోను ఏం చేశాడంటే, గిద్యోను తన యొక్క తండ్రి అక్కడ రాయబడింది యోవాయాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద, అంటే తండ్రి యొక్క చెట్టు క్రింద, తండ్రి ఇచ్చిన ఆ చెట్టు క్రింద ఆయన ఏం చేస్తున్నాడంటే కుమారుడే గిద్యోను ఆ యొక్క గోధుమను దుల్లగొట్టుకుంటున్నాడుగా మనం చూస్తున్నాం. అంటే గిద్యోను తండ్రి యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షం కింద కనుక చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడు. అందరూ పారిపోయారు, ఒక గిద్యోను మాత్రమే తండ్రికి కలిగిన పొలములో గోధుమలు దుల్లగొట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అందరి పొలాన్ని విడిచిపెట్టారు కానీ గిద్యోను మాత్రం విడిచిపెట్టలేదు. ప్రియ సంగమా, అందుకే గిద్యోను దేవుడు ఎన్నుకున్నాడు. ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో దాన్ని గట్టిగా పట్టుకుంటే దేవుడు నేను ఎన్నుకుంటాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు ప్రాణం పోయేంత వరకు నువ్వు కలిగి ఉన్న దానిని అంతయు కూడా గట్టిగా పట్టుకొని ఉండము. హల్లెలూయా. జీవం కలిగిన దేవుని సంఘంలోని స్థానం ఎంతో దాన్ని కాపాడుకో. దైవ సేవకుడు హృదయంలో నీవు ఉన్న నీకు ఇవ్వబడిన స్థానం ఏంటో దాన్ని నువ్వు కాపాడుకో. దేవుడు నీకు నేర్పించిన ఉపదేశ క్రమం ఏంటో దాన్ని నువ్వు కాపాడుకో. నీవు ఇవ్వబడిన దానిని, దేవుడు నీకు ఇవ్వబడిన దాని అన్ని వీటిని నువ్వు కాపాడుకో. మహిమ కలిగిన పరిచర్య దేవుని చేతిలో పెట్టడము, దానిని నువ్వు కాపాడుకో. ప్రార్థన ఆత్మ, ప్రార్థన పరిశుద్ధత, దాతృత్వము, విశ్వాసము, భక్తి దేవుడు నీకు ఏదైతే ఇచ్చి దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. యేసు క్రీస్తు వచ్చేంత వరకు దాన్ని గట్టిగా పట్టుకో. కోల్పోయే అవకాశం ఉన్నది, సైతాను గడు దొంగలించే అవకాశం ఉన్నది. దేవుడి మాటల ద్వారా మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహోన్నతుల పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, ఈ మాటలు వీక్షిస్తున్న మీ ప్రతి బిడ్డలను ప్రభు మీరు దర్శించి ముట్టి మాట్లాడండి నాయన. ప్రభు ప్రార్థిస్తున్నానైనా ఒక్కొక్కరిని ప్రభు నాయన, వారికి ఇచ్చిన తలంతులు ఏవైతే ఉన్నాయో ప్రభు, ప్రార్థన కలిగిన వారై ఉండొచ్చు, దాతృత్వం కలిగిన వారై ఉండొచ్చు, ప్రభు భక్తి కలిగిన వారై ఉండొచ్చు, సమర్పణ కలిగిన వారై ఉండొచ్చు, ఆరాధికులై ఉండొచ్చు, ప్రభు పరిచర్య చేస్తున్న వారై ఉండొచ్చు. ఎవరు ఏదైతే కలిగి ఉన్నారో దానిని గట్టిగా పట్టుకుని ఉండటకు సహాయం దయచేయండి. ప్రాణము పోయేంత వరకు ప్రభు గట్టిగా పట్టుకున్నటకు నాయన, అలాగే నువ్వు వచ్చేంత వరకు ఆ పట్టుకున్న పరిశుద్ధతను ఆ యొక్క ప్రభు జీవితాన్ని కలిగి ఉండటకు దయచూపి నడిపించి వారందరినీ స్థిరపరచమని ప్రభు. అలాగే ఎంతమంది అనారోగ్యులు ప్రభు ఈ కార్యక్రమం చూస్తున్నారు, ప్రభుని యేసు క్రీస్తు నామమున వారందరినీ ప్రభు మీరు యేసునామన ముట్టి స్వస్థపరిచి వారి జీవితాలను బాగు చేసి ప్రభు ఆరోగ్యంతో నింపి క్షేమాభివృద్ధి కలగజేయమని ప్రభు అయిన రక్షకుడిని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎవరికైనా ప్రార్థన అవసరాలు కలిగి ఉన్నట్లేదంటే స్క్రీన్ మీద ఇవ్వబడిన నంబర్కి కాల్ చేసి మీరు ప్రార్థన విన్నపాలు తెలియజేయగలరు. అలాగే ఎవరైనా ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థికంగా సహాయం చేయాలనుకున్న వారు కూడా మీరు కాంటాక్ట్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.